సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? షీర్ కుర్మా చేస్తాం. సో అంతకన్నా ముందు దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. షీర్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: పాలు, సేమ్యా, పంచదార, కాజు, బాదం, కిస్మిస్, యాలకులు, పిస్తా, నెయ్యి, నూనె. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేదర్నా అది షీర్ కుర్మా ఆయిల్ దాని మేడం. స్టవ్ ఆన్ కరో. Yes. थोड़ा घी डालने का ऑयल चाबी से हम ये स्टोर कर सकता नहीं कर सकते सो इनका पाल पेटे ना ओके अंडी ఇది ఆల్రెడీ కాచారా నా కాచాను కాచాను కాచి చల్లచిన మళ్ళీ ఓకే ఓకే సో ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తారండి చూడండి వాటర్ వేయండి సో ఇది అయిపోతుందండి ఇప్పుడు ఏం చేద్దాం షుగర్ వేస్తున్నాం షుగర్ వేసేద్దామా సిమ్లో పెట్టి షుగర్ వేస్తాం వేసేద్దామా వేసేస్తాం ఇది బంద్ కరదా మేడం ఇది బంద్ కరదా పాన్ పెట్టి మనం అవన్నీ ఫ్రై చేస్తే అయిపోతుంది రాజు బాదం ఫ్రై కరికి పేస్ట్ ఫ్రై కరికి పేస్ట్ కూడా అంతే అయిపోయింది ఓకే ఇప్పుడు కాజు బాదం అదే ఫ్రై చేసేద్దామా సో ఇప్పుడు మనం ఈ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులో కాజు బాదం పిస్తా 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 సో ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పిస్తా ఫ్రై చేసుకుంటున్నాం కదా అందులో కొంచెం మళ్ళీ ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అండి సో స్టవ్ ఆన్ చేసానా మంచిది అంతే అండి అయిపోయింది తీసుకుంటే రెడీ అయిపోయింది సో మనం ఫైనల్ గా ఎండు ద్రాక్ష వేస్తున్నాం అండి సో ఎండు ద్రాక్ష ఎందుకంటే ముందు వేస్తే పాలు ఇరిగిపోతాయి కాబట్టి సో వాళ్ళంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేస్తారట ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడం కన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాన్ని ప్యాక్ చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. షీర్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: పాలు, సేమ్యా, పంచదార, కాజు, బాదం, కిస్మిస్, యాలకులు, పిస్తా, నెయ్యి, నూనె. షీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నెయ్యి వేడి చేసుకుని సన్నటి సేమ్యాలను ఒక కప్పు వేసుకుని 3 నిమిషాలు వేగించి పక్కకు పెట్టుకోవాలి. మరొక పాన్లో కాచి చల్లార్చిన పాలను 1/2 లీటర్ పోసుకుని మరిగించాలి. మరిగిన తర్వాత 2 కప్పుల పంచదారను వేసుకుని కరిగే వరకు మరిగించాలి. మరిగాక వేగించుకున్న సేమ్యాలను వేసుకుని 2 ఉడికించుకోవాలి. ఉడికాక నెయ్యిలో వేగించుకున్న కాజు, బాదం, పిస్తా, యాలకుల పొడిని వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని చివరిగా కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే రంజాన్ స్పెషల్ ముస్లిం సాంప్రదాయపు వంట షీర్ కుర్మా రెడీ. Now let's cover my eyes. I'm going for a very bright pink shade.